పిల్లలకు ఎదుగుదలకు ఇలాగా ఉన్నది దోహదపడతా ఉందని పిల్లలను వాళ్ళ సొంతంగా ఎదగడానికి మన అవకాశం ఇవ్వాలని పేరెంట్స్కి లాస్ట్ క్లైమాక్స్ మెసేజ్ బాగా ఇచ్చాడు పిల్లలను స్వతంత్రంగా వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో వాళ్ళకి అది చేయనిచ్చి వాళ్ళను లైఫ్లో ఎదగనివ్వాల వాళ్ళ ఎదగే అవకాశాన్ని మనం తొక్కకూడదు చాలా మెసేజ్ ఇచ్చాడు చాలా ఉపయోగపడుతుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగుందండి పిల్లలకు చాలా ఎక్సలెంట్ ఓకే భయ్యా ఈ మూవీ చాలా బాగుంది హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది హీరో కూడా నాలాగానే హ్యాండ్సమ్గా ఉన్నాడు నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే చాలా బాగుంది అసలు యాక్టింగ్ చూస్తే యాక్టింగ్లో కనపడలేరు ఏదో జీవించినట్టు ఉంది అసలు కళ్యాణరామ్ది సూపర్గా ఉంది లాస్ట్ టైం కూడా ఇజమ్ మూవీ చూస్తే చాలా బాగుంది నెక్స్ట్ టైం ఇది చూసాను లాస్ట్ టైం ఏంటంటే ఇజమ్ మూవీకి వెళ్ళేటప్పుడు ఎల్బిన్ అవర్లో ఆటోలో ఎక్కాను ఆ మూవీకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు సడన్ అన్ని ఆటోలో దోమలు ఉన్నాయి ఆటోలో దోమ మింగా నేను ఆడు ఆ రోజు ఏమైంది అప్పటి నుండి ఎల్బీ నగర్లో దోమ ఆటో నగర్ దోమ ఎల్బీ నగర్ దోమ అంటున్నారు ఆ రోజు నుండి అందరు నన్ను సినిమా అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఓకే సాంగ్స్ ఏం లేవు భయ్యా పెద్ద సాంగ్స్ ఏం లేవు ఒకటో రెండో ఉన్నట్టు ఉంది ఇంకా థియేటర్ అంతా ఖాళీగానే ఉంది మామూలుగా కింద ఇంకా ఐటమ్ సాంగ్ ఉంటే ఫుల్ ఉండేదేమో అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నది జర స్టోరీ ఒక లెవెల్గా మంచిగా తీసుకెళ్ళాడు బోర్ లేకుండా ఉన్నది చూడదగ్గ సినిమా పర్వాలేదు మంచిగా ఉన్నది మంచి హిట్ కొట్టాడు త్రూ అవుట్ ద మూవీ థ్రిల్లర్ టైప్ ఉంది మోర్ ఓవర్ సాంగ్స్ అంటారా సాంగ్స్ ఇలాంటి టైంలో ఉంటే కనుక మూవీ కూడా బోర్ కొట్టేస్తుంది స్క్రీన్ ప్లే ఒకటి సినిమాటోగ్రఫీ ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఇవన్నీ కూడా టాప్ లెవెల్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు పటాస్ తర్వాత ద బెస్ట్ మూవీ ఫర్ కళ్యాణ్ రామ్ ఇన్సెప్షన్ మూవీ మీద ఇన్స్పైర్ అయ్యి తీశాడు పర్ల బాగానే ఉంది పిల్లలపైన రుద్దకూడదు ఏదైనా కూడా బాధ్యత కానీ ఏ విషయాలైనా పిల్లలపైన రుద్దకూడదు బలవంతం చేయకూడదు అనేది బాగా చూపించారు అందులో కానీ బాగుంది అన్న సినిమా ఈజ్ ఎక్సలెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ హాలీవుడ్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే షాలిని బాగుంటే బాగుంది మన ఎన్టీఆర్ బ్రదరు స్మార్ట్గా తయారయ్యాడు సో ఎక్సలెంట్ మూవీ నైస్ ఎవ్రీవన్ వాచ్ ఇట్ బాగుంది డైరెక్షన్ బాగుంది యాక్టింగ్ బాగుంది హీరో బాగుంది సినిమా బాగుంది సూపర్ సూపర్ భయ్యా డిఫరెంట్ ఉంది అందరూ చూడాలి బాగుంటుంది లేదు కంటిన్యూ బాగుంటుంది మూవీ చాలా బాగుంటుంది సినిమా అయితే బాగుందన్న నివేదా థామస్ అయితే హైలైట్ మొత్తం ఆమె కోసమే స్టోరీ కిరాక్ సినిమా సాలీ పాండే హీరోని అంతే కదా మిగతా అంతా నివేదా థామసే మొత్తం నైస్ కాన్సెప్ట్ బాగుందన్నా సూపర్ ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది హీరో బాగుంది హీరోయిన్ బాగున్నారు బాగా చేశారు యాక్షన్ కాన్సెప్ట్ ఉంది స్టోరీ ఉంది సినిమా చాలా బాగుంది తలాజీ తమిళనాడు కాదు తెలుగులో కూడా వన్ మన్ షో ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా 3.5 హైదరాబాద్ సూపర్ ఉంది అజిత్ వన్ మ్యాన్ షో బాగుంది మూవీ చాలా బాగుంది చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా హాయ్ దిస్ ఇస్ రాషా చేత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్